హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అయితే తీసుకొస్తున్నారండి. రైతు భరోసా సంబంధించి ఇక వీళ్ళకైతే రావు, దాంతోపాటు రైతు రుణమాఫీ సంబంధించి తాజాగా మరొక అప్డేట్ కూడా తీసుకొచ్చారు. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో చూద్దామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి, డైలీ ఫాలో అవుతుందండి రెగ్యులర్గా. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసిందండి, అది కంప్లీట్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. తెలంగాణలో ప్రధానంగా రైతు భరోసా సంబంధి చూసుకున్నట్లయితే, రైతులందరికీ కూడా రైతు భరోసా పైన సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక అప్డేట్ కూడా తీసుకొచ్చారనమాట. దీంట్లో ప్రధానంగా రైతు భరోసాలో అందరికీ డబ్బులు ఇస్తారంటే అందరు కూడా డబ్బులు అయితే వేయాలని చెప్తున్నారు. దీంట్లో ఒక ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేశామని, ఇది జూలై 15 వరకు ఏదైతే అందరికీ ఎంతమంది నిజమైన లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది అనర్హులుగా ఉన్నారో వాటికి సంబంధించి ఉపసంఘం అయితే వేసి క్లారిటీగా క్లియర్గా అయితే రాబోతుంది. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం అయితే తీసుకోబోతుందట. ఇక రైతు రుణాభి సంబంధించి 2 లక్షల రూపాయలు 3 దశల్లో చేస్తారన్నారు ఇప్పటివరకు, కానీ ప్రభుత్వం అయితే ఒకేసారి విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. దాదాపు 30,000 కోట్ల రూపాయలను అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి అన్ని విధాలా సర్వత్రా మార్గాలను అన్వేషిస్తూ వచ్చే నెల నుంచి ఈ రైతు రుణాభి సంబంధించి ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ పథకంతో పాటు రైతు భరోసా కూడా ప్రారంభమైతే కాబోతుందండి. మొత్తానికి తెలంగాణలో ఎప్పటి నుంచి కటాఫ్ డేట్ అని అంటే, రైతు రుణాలు తీసుకున్న వారికి దాదాపు 12 డిసెంబర్ 2018 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు అయితే ఈ కటాఫ్ డేట్ని అయితే నిర్ణయించారు. ఆలోపు తీసుకున్న వారికి 5 సంవత్సరాలలోపు వాళ్ళందరికీ రుణమాఫీ అయితే చేస్తారనమాట. మిగతా వారికి రైతు రుణమాఫీ అయితే వర్తించదనమాట. సో దీంట్లో ప్రధానంగా కొన్ని లోపాలు, కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రేషన్ కార్డును కనుక ముడి పెడితే చాలామంది రైతు రుణమాఫీ రాకుండా పోతుందని, అదొకటి దాంతోపాటు గతంలో రైతు రుణమాఫీ సంబంధించి ఎన్పిఐ అకౌంట్లు అయినాయి, దాంతోపాటు అసలు వడ్డీ చెల్లించకుండా రెగ్యులర్గా లేని ఖాతాలు కూడా ఉన్నాయి, వాటి వల్ల కూడా ఇబ్బందులు తలెత్తాయా. మొత్తానికి ఇవన్నీ కూడా అందరికీ ఎక్కువ శాతం రైతు రుణమాఫీ అయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం అధికారులకు అయితే సూచనలు అయితే ఇచ్చినట్లు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి 15,000 రూపాయలు 2 విడతల్లో 7,500 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. గతంలో మనకు ఎకరానికి 10,000 రూపాయలు అంటే 5,000 రూపాయలు అయితే ఇచ్చారు. ఈ సీజన్లో అయితే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే రాలేదు. ఈ మధ్యలో లోక్సభ ఎన్నికలు రావడం తర్వాత ఇవన్నీ కూడా జరిగిపోవడంతో ఇక లేట్ అయితే అయిందనమాట. ఇప్పటికే తెలంగాణలో రైతులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎవరైతే రైతులు ఉన్నారో ఎప్పటి నుంచి అందిస్తారు, అసలు రైతు బంధు ఇస్తారా ఇవ్వరా, ఎందుకు లేట్ అవుతుంది, ఇంకెప్పుడు ఇస్తారని ఆశగా అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఈ చాలామంది చెప్తున్నారు ఏంటంటే, ఇప్పటికీ కొంతమంది చాలా తక్కువ భూమి ఉన్న మొత్తం వారి ఉంటారు, కొంతమంది ఎక్కువ మొత్తం వారి ఉంటారు. ఇందులో 15 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని ప్రజా సంఘాలు రైతులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. 5 ఎకరాల లేదా 10 ఎకరాలుగా పెట్టడానికి అయితే సీలింగ్ అయితే నిర్ణయిస్తారు త్వరలోనే అంటున్నారు. మీరు 8 ఎకరాల వరకు సీలింగ్ పెడితే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఈసారి అందరికీ అయితే రైతు బంద్ అయితే రాదు. కొండలు గుట్టలు, రాళ్ళు రప్పలు, వెంచర్లు, ప్రైవేటు ఏదైతే 100 ఎకరాలు ఉన్న వారికి, వీటికి సంబంధించి ధనకులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, లాయర్లకు పిఎం కిసాన్ సంబంధించిన రూల్స్ కూడా వర్తించబోతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే దృష్టిలో ఉంచుకొని వారికి అయితే రావన్నమాట. దీంతోపాటు రైతు భరోసా పాటు ఫసల్ బీమా ఏదైతే గతంలో కేంద్రం విడుదల చేశారో, పంటలకు సంబంధించిన నష్టపరిహారం దీనికి డబ్బులు అయితే ప్రభుత్వం చెల్లించి, నష్టపరిహారం వచ్చినప్పుడు ఏ పంట వేశారు ఏంది అనేది వివరాలు సేకరించి అప్పటికప్పుడు డబ్బులు కూడా గతంలో వచ్చాయి కాబట్టి ఆ పథకాన్ని కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారన్నమాట. సో ప్రభుత్వం అయితే మరి చాలా వరకు గత ప్రభుత్వం తీరు విసిగిపోయారు రైతులు. కొంతమందికి అయితే వేస్తారు, ఇక వస్తాయి ఆగ వస్తాయి అని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకసారి వేస్తారని చెప్తున్నారు, అది ఆగస్టులోపు అయితే పెట్టుకోవడం డేట్ అనేది ఒక శుభ సూచన అని చెప్తున్నారు. బ్యాంకులు తీసుకున్న రుణాలకు 3-6 నెలలకు ఒకసారి వడ్డీలు పెంచుకుంటూ పోయాయి. ఫలితంగా రుణమాఫీ లేక అటు కొత్త రుణాలు తీసుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారట మొత్తానికి. ఇక ఈ క్రమంలో కొంతమంది మాత్రం వడ్డీలు చెల్లించి రెన్యువల్ చేసుకున్నారు. ప్రస్తుతం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కానుండటంతో ఇక రైతులు సాగు పెట్టుబడి ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు. మరి మొత్తానికి చూసుకున్నట్లయితే చాలామంది రైతులు అయితే ఈ రకంగా అయితే ఎదురు చూస్తున్నారు. అత్యంత త్వరలోనే వీటికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కూడా మరి రైతన్నలు అయితే అంటున్నారు. చూడాలి ప్రభుత్వం నుంచి ఏ చిన్న, అనగా ముఖ్యంగా
చిన్న మధ్యతరగతి రైతుల రుణమాఫీ అయితే చేస్తామని, ఇందులో తెలంగాణ 5,448 కోట్ల సహకార రుణాలు మాఫీ కానున్నట్టు కూడా రాష్ట్ర కోఆపరేటింగ్ ఆపెక్స్ బ్యాంక్ చైర్మన్ మర్నేని రవీందర్ రావు కూడా వెల్లడించారనమాట. ఇందులో చిన్న సన్నకారు రైతులు చూసుకున్నట్లయితే 7,75,000 మంది చిన్న మధ్యతర రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రైతు రుణమాఫీ అవుతాయని ఒకేసారి ఒక చారిత్రాత్మక నిర్ణయం అని ఇటు కేంద్రం కూడా కొనియాడింది. మొత్తానికి రైతు రుణమాఫీ సంబంధించినటువంటి అప్డేట్ అంటే ఎప్పటి నుంచి వర్తిస్తుంది అనేది తొందరలోనే మనకు 2-3 రోజుల్లో ఒక అప్డేట్ అయితే రైతు రుణమాఫీ రాబోతుంది. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు చాలా మందికి అయితే ఈసారి బెనిఫిట్ అయితే పొందలేకపోవచ్చు. ఎందుకంటే దాదాపు 5 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నా 200 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా 1 ఎకరం ఉన్నా లిమిట్ అనేది 5 ఎకరాలు పెట్టాలా 10 ఎకరాలు పెట్టాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది. చూడాలి, ఇవన్నీ నిర్ణయాలు జరగాలంటే ముందు సమావేశాలు అన్నీ కూడా జరుగుతాయి. ప్రభుత్వం అయితే దీనిపైన ఒక స్పష్టత కోసం గైడ్ లైన్స్ కోసం అయితే 12 నుంచి 15 తారీఖు వరకు అయితే వెయిట్ చేయాల్సిందని అంటున్నారు. చూడాలి, ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చిన అప్డేట్ వచ్చి తెలియజేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్.